ఉస్మానియా జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం పశ్చిమ గోనుగూడెం వద్ద ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ పాల్గొన్నారు. టీడీపీ నాయకులు రంగుల శ్రీనివాస్, నాగరమేష్, అఖిలపక్షం నాయకులు అడపా శ్రీనివాసులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవడం తగదని హితవు పలికారు. కొబ్బరికాయ కొట్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పారు. స్థానికంగా ఉన్న మహిళలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున కార్యక్రమానికి హాజరయ్యారు. అనాది కాలంగా కూడా ఈ ప్రాంతమంతా కూడా ఎప్పుడు కూడా కార్తీక మాసంలో ఇక్కడ భోజనాలు పెట్టుకోవడం కాడి నుంచి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఎవరు ఇచ్చారు కంప్లైంట్ అన్నది కూడా ఈరోజు చెప్పలేని పరిస్థితుల్లో ప్రభుత్వం అధికారులు. మరి ఇదే ప్రాంతంలో అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని మరి గుడిసెలు వేసుకుంటే, ఆ గుడిసెలు వేసుకుని వాటిని అమ్ముకుంటుంటే నేను ఇచ్చాను అని ముందుకొచ్చినా కూడా వాటిని ఆపకుండా వాళ్ళని ప్రాసెస్ చేస్తున్నారు. కానీ దేవుడి గుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆపడం జరిగింది. ఈ రాష్ట్రంలో మరి బీజేపీ వారి డైరెక్షన్లో వై కాంగ్రెస్ దాడులు చేయటం, సో దాన్ని బూచిగా చూపించడం, మళ్ళీ బీజేపీ వారు స్టేట్ రెండు పార్టీలు కలిపి ఈ రాష్ట్రంలోనే నాశనం చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నాయి. మరి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఏ విధమైన ఇక్కడ గొడవలు లేవు. కొన్ని ఇక్కడ ఏమన్నా లాండ్ ఆర్డర్ సమస్య వచ్చిందండి ఆపడానికంటే లాండ్ ఆర్డర్ సమస్య లేదు, స్వచ్ఛందంగా కట్టుకుంటుంటే పోలీస్ పెట్టాను. రోడ్డు గురించి పాదయాత్ర చేస్తే పర్మిషన్ పెట్టాను, నేను ఇన్ఫామ్ చేశాను. ఇన్ఫామ్ చేసినప్పుడు మీకు పర్మిషన్ లేదని నాకు తెలియజేయలేదు. తెలియజేయకుండా పాదయాత్ర అయిపోయినాక మళ్ళీ దానివల్ల ప్రజలకు ఇబ్బంది కలిగిందని మరొక కేసు అయితే వీళ్ళందరినీ చూసి ఇది కూడా కేసు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని భావిస్తున్నాను.